టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై అర్ధరాత్రి వరకు సమావేశం నిర్వహించారు సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి నేరుగా ప్రగతి భవన్ కు వెళ్లిన ఎమ్మెల్యేలు కేసీఆర్ తో భేటీ అయ్యారు రేగా కాంతారావు గువ్వల బాలరాజు బీరం హర్షవర్ధన్ రెడ్డి పైలెట్ రోహిత్ రెడ్డి రాత్రి ఒంటి గంటన్నర వరకు చర్చలు జరిగాయి మంత్రులు కేటీఆర్ హరీష్రావు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు ఇక అంతకుముందు ప్రగతి భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు మహిళా పోలీసులు సిబ్బందితో పాటు ఎస్ఐలు కూడా బందోబస్తుకు వచ్చారు ఫామ్ హౌస్ నుంచి నేరుగా ప్రగతి భవన్కు వెళ్ళిన వెళ్లిన ఎమ్మెల్యేలు మొత్తం వ్యవహారాన్ని సీఎంకు వివరించినట్టుగా తెలుస్తోంది అసలు ఎవరు తమను సంప్రదించారు ఎంత డబ్బులు ఇస్తారు అన్నది కూడా మొత్తం కేసీఆర్ కు చెప్పినట్లుగా తెలుస్తోంది ఇవాళ తెలంగాణ భవన్లో నలుగురు ఎమ్మెల్యేల ప్రెస్ మీట్ ఉండబోతుంది అలాగే మధ్యాహ్నం ప్రగతి భవన్లో అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో సీఎం కేసీఆర్ కూడా సమావేశం కాబోతున్నారు ఎమ్మెల్యేలతో బేరసారాలపై చర్చించనున్న సీఎం కేసీఆర్ పూర్తి స్థాయి పోలీస్ రిపోర్ట్ వచ్చే వరకు ఏం చేయాలన్న విషయానికి సంబంధించి నాయకులతో ఈ మధ్యాహ్నం మాట్లాడబోతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై అర్ధరాత్రి వరకు సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి నేరుగా ప్రగతి భవన్ కు వెళ్లారు ఆ ఎమ్మెల్యేలు కేసీఆర్ తో భేటీ అయ్యారు రేగాకాంతారావు గవ్వలు బాలరాజు బీరం హర్షవర్ధన్ రెడ్డి అలాగే పైలట్ రోహిత్ రెడ్డి వీళ్ళ నలుగురు కూడా రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు చర్చలు జరిపారు ముఖ్యమంత్రితో మంత్రులు కేటీఆర్ హరీష్ రావు కూడా ఈ సమావేశానికి హాజరైనట్టుగా తెలుస్తోంది ఇక అంతకుముందు ప్రగతి భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు మహిళా పోలీస్ సిబ్బంది పాటు ఎస్ఐలు కూడా పెద్ద సంఖ్యలో ప్రగతి భవన్ దగ్గర బందోబస్తు ఉన్నారు ఫామ్ హౌస్ నుంచి నేరుగా ప్రగతి భవన్కి వెళ్ళిన వెళ్లిన ఎమ్మెల్యేలు మొత్తం వ్యవహారాన్ని కూడా కు వివరించినట్టు తెలుస్తుంది అసలు ఏం జరిగింది ఎవరు తమని సంప్రదించారు ఎంత డబ్బులు ఇస్తారన్నారు ఈ మొత్తం విషయానికి సంబంధించి కేసీఆర్ కేసీఆర్కు పోసగుచ్చినట్లు ఆ నలుగురు ఎమ్మెల్యేలు కూడా చెప్పినట్లుగా సమాచారం ఉంది ఇక తెలంగాణ లో నలుగురు ఎమ్మెల్యేల ప్రెస్ మీటు ఇవాళ ఉండబోతుంది అలాగే మధ్యాహ్నం కూడా ప్రగతి భవన్లో అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు అసలు ఈ బేరసారాల వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చించబోతున్నారు ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమైనా ప్రెస్ మీటు పెడతారా ఈ విషయానికి సంబంధించి ఏమైనా మాట్లాడతారా అన్న ఒక ఆసక్తి కూడా రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది పూర్తి స్థాయి పోలీసు రిపోర్టు వచ్చే వరకు ఈ విషయానికి సంబంధించి ఏం చేయాలన్న ఒక సమాలోచన కూడా ముఖ్యమంత్రి జరుపుతున్నట్లుగా సమాచారం వస్తోంది పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి తిరుపతిచారి సిద్ధంగా ఉన్నారు చారి నిన్న ఎమ్మెల్యేలు ఎవరైతే నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారో ప్రగతి భవనంలో ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అయ్యి ఈ పూర్తి వివరాలు అందించినట్టుగా సమాచారం వస్తుంది ఇవాళ ఏం జరగబోతుంది పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి తిరుపతి టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై అర్ధరాత్రి వరకు సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యేల బేరసారాల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి తిరుపతిచారి సిద్ధంగా ఉన్నారు తిరుపతిచారి అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో ఆ నలుగురు ఎమ్మెల్యేలు కూడా చర్చలు జరిపారు ఈ నలుగురు ఎమ్మెల్యేల ప్రెస్ మీట్ కూడా ఉండబోతున్నట్టు తెలుస్తోంది మరి కాసేపట్లో ఎన్ని గంటలకు వాళ్ళు మీడియా ముందుకు రాబోతున్నారు పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి వలి మొత్తానికి తెలంగాణలో సంచలనంగా మారింది ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలకు సంబంధించిన అంశము ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి ఒకవైపు ఆ బేరసారాలు కుదుర్చుకునే వ్యక్తులను రెడ్ హ్యాండ్గా పోలీసులు పట్టుకున్నారు ఎమ్మెల్యేలు సమాచారం అందించిన మేరకే వాళ్ళని రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది అయితే ఇందులో ఇటు అచ్చంపేట ఎమ్మెల్యే గోవల బాలరాజు అదేవిధంగా పినపాక ఎమ్మెల్యే రేఘాకాంతరావు మరొక వైపు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు హర్షవర్ధన్ రెడ్డి మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక అందులో ఎవరైతే నిందితులలో నందు అదేవిధంగా ఇంకొక ముగ్గురు ఒక స్వామి ఇతరు ఇంకొక మరో వ్యక్తి మొత్తం ముగ్గురు వ్యక్తులు ఈ డీల్ చేసేందుకు నిన్న మోయినాబాదు పరిసరాల్లోని ఫామ్ హౌస్లో ఈ వ్యవహారం అంతా నడిపించారు అయితే వంద కోట్ల రూపాయలు ఒక్కొక్కరికి ఎమ్మెల్యేలకు ఎరవేస్తూ మా పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించినట్టు తెలుస్తుంది అయితే ఇంకా పూర్తిగా అయితే వీళ్ళు ఏ పార్టీకి అనుబంధంగా ఉన్నారు అనే విషయాలపైన ఇంకా స్పష్టంగా పోలీసులు చెప్పాల్సి ఉంది దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది అయితే మొత్తంగా పదిహేను కోట్ల రూపాయలు కూడా అక్కడికి తీసుకొచ్చినట్లుగా ఇప్పటికైతే ఒకవైపు ప్రచారం సాగుతోంది దీనికి సంబంధించిన క్లారిటీ కూడా పూర్తిగా మీడియా ముందుకు పోలీసులు వస్తే కానీ విషయాలు వెల్లడి కావు అయితే మరింత సమాచారాన్ని పోలీసులు తెలిపే అవకాశం ఉంది నిన్న ప్రాథమికంగా విషయాలను మాత్రము స్టిఫెన్ రవీంద్ర వెల్లడించారు ఒకవైపు ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులు మొత్తానికి ఎమ్మెల్యేలను తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి వచ్చినట్టుగా మాత్రం పోలీసులు చెప్పారు దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలను సేకరించాము ఎవిడెన్స్లను కూడా కలెక్ట్ చేశాము అయితే మరింత టెక్నికల్ ఎవిడెన్స్ను కలెక్ట్ చేయాల్సి ఉంది అయితే వాళ్ళు ఏ ఎవరెవరితోని ఫోన్లు మాట్లాడారు అంతకుముందు ఎవరెవరిని సంప్రదించారు ఎవరెవరితోని వాళ్ళు టచ్లో ఉన్నారు ఏ నేతలకు సంబంధాలు ఉన్నాయనే విషయాలపైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది ఒకవైపు బీజేపీ వాళ్ళు దీన్ని ఖండిస్తున్నారు అయినప్పటికీ బీజేపీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడబోతున్నట్టుగా తెలుస్తోంది అంటే ఎవరెవరు సంప్రదించారు దీని వెనకాల ఎవరున్నారు ఎంత డబ్బు ఇస్తా ఉన్నారు ఈ క్లారిటీ మొత్తం వచ్చే అవకాశం ఉందా వాళ్ళు దాన్ని బట్టి ఖచ్చితంగా ఈరోజు ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది వాళ్ళు ఇటు ఒకవైపు పోలీసులకు పూర్తిగా సమాచారం ఇవ్వనున్నారు పూర్తిగా సమాచారం ఇచ్చిన తర్వాత మిగతా విషయాలను కూడా మీడియా ముందట వెల్లడించే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఎలా బేరసారాలు జరిగాయి ఎన్ని రోజుల నుంచి తతంగం నడుస్తుంది అదేవిధంగా ఎవరెవరిని సంప్రదింపులు చేశారు ఎవరెవరు ఇప్పుడు ప్రస్తుతం అక్కడ హాజరయ్యారు నిన్నటి ఘటనలో ఆ రెడ్ హ్యాండ్గా ఉన్న సంఘటనలో ఎవరెవరు హాజరయ్యారు ఇంకా ఎవరు హాజరు కావాల్సి ఉంది అనే విషయాలు కూడా ఎంతమందితో వీళ్ళు సంప్రదింపులు ఈ నిందితులు సంప్రదింపులు జరిపారు ఎంతమందికి ఎర్ర చూపెట్టారు అనే విషయాలు కూడా బయటికి రావాల్సి ఉంది మొత్తంగా పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలను కొనుగోలు ఒక్కొక్క ఎమ్మెల్యేలు వంద కోట్ల రూపాయలతో కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు జరిగినట్టుగా మొత్తంగా బయటకు వచ్చింది అదేవిధంగా టోకెన్ అడ్వాన్స్గా కొంత ఇవ్వడము మరొక వైపు పదవులు కూడా ఇస్తామని ఆశ చూపెట్టడం భవిష్యత్తు ఉంటుందని రావాలంటూ కూడా పార్టీలోకి రావాలంటూ కూడా ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది అయితే ఏ ఈ పార్టీకి సంబంధించిన అయితే వీళ్ళు మాత్రం బీజేపీ మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది తమకు సంబంధం లేదు వాళ్ళు ఎవరో వ్యక్తులు మాకు తెలియదు అయితే అంతా టీఆర్ఎస్ ఆడిస్తున్న డ్రామా అని చెప్తున్న పరిస్థితి ఉంది అయితే ఇలాంటి క్రమంలో వీళ్ళు ఎవరికి సంబంధించిన వ్యక్తులు అనేది తెలియాల్సి ఉన్నది వీళ్ళని ఎవరు ప్రోత్సహించారు వీళ్ళతో ఎవరు టచ్లో ఉన్నారు అనే విషయాలు వెలుగులోకి రావాల్సి ఉన్నాయి దీంతో పాటు పూర్తిగా పోలీసులు మీడియా సమావేశం పెడితే కానీ అసలు జరిగింది ఏంటిది దానికి సంబంధించిన ఎవరు దాని వెనుక ఉన్నారు అనే విషయాలు స్థాయి రిపోర్ట్ ఇచ్చే వరకు వేచి చూద్దామని ధోరణిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు పూర్తవుతుంది ఈ డీటెయిల్స్ అన్ని ఈ పూర్తి స్థాయి రిపోర్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటారు ఖచ్చితంగా ఇప్పటికైతే ప్రాథమిక సమాచారాన్ని పోలీసులు సేకరించారు ఆ ప్రాథమిక సమాచారాన్ని ఆధారంగా ఈరోజు సాయంత్రం వరకు వారిని విచారించి పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించే అవకాశం ఉంది ఇప్పటికే వాళ్ళని రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది వాళ్ళని నిన్ననే అక్కడ ఏదైతే మొయినాబాద్ ఫామ్ హౌస్లో అక్కడ సమాచారాన్ని సేకరించారు మరింత సమాచారాన్ని కూడా ఈరోజు సేకరిస్తారు ఆ సేకరించిన ప్రాథమిక రిపోర్ట్ను మాత్రం ఈరోజు రెడీ చేసే అవకాశం ఉంది ప్రాథమిక రిపోర్ట్ను రెడీ చేసినాక ఇక్కడ సైబర్బాద్ సీపీ స్టిఫెన్ రవీంద్ర ఇటు డీజీపీకి సమర్పించే అవకాశం ఉంది డీజీపీ విధంగా అదేవిధంగా మంత్రి నుంచి ముఖ్యమంత్రికి ఈ రిపోర్ట్ అందే అవకాశం ఉంది మొత్తానికి ముఖ్యమంత్రికి కూడా రిపోర్ట్ అందిన తర్వాత దీనిపైన స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఒకవైపు నలుగురు ఎమ్మెల్యేలు కూడా ఇటు పోలీసులకు మరొకసారి దీనికి సంబంధించిన విషయాలను మరొకసారి వెల్లడిస్తారా లేక నిన్న తీసుకున్న సమాచారం మేరకు వీరు ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడతారా అనేది వేచి చూడాలి మొత్తానికైతే ఈరోజు ఇటు నలుగురు ఎమ్మెల్యేలు ఎవరైతే బీరసారాలు జరిగాయని ఈరోజు బయటకు వచ్చారో ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ రోజు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది ప్రెస్ ఏం అనే వివరాలను వెల్లడిస్తారు మొత్తానికి ఎలా దీనికి సంబంధించి మమ్మల్ని ఎలా పిలిచారు ఎవరు పిలిచారు ఎందుకోసం పిలిచారు అనే విషయాలను కూడా వెల్లడిస్తారు మొత్తంగా తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన కుమారం రేపుతున్న ఈ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం మాత్రం ఇప్పుడు ప్రెస్ మీట్ అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సమావేశం కాబోతున్నారు ఈ సమావేశం ఏ విధంగా జరగబోతోంది అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ఈ ఘటన తర్వాత ఎవరైతే నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ నలుగురు ఎమ్మెల్యేలను కూడా ప్రగతి భవన్ పిలిపించుకున్నారు వీరితో పాటు మంత్రులు హరీష్ రావు కేటీఆర్ కూడా నిన్న ప్రగతి భవన్ వచ్చారు ఈ వీరందరూ కూడా రాత్రి దాదాపు అంటే ఒంటి నర వరకు అర్ధరాత్రి వరకు వీళ్ళు ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళతో సమావేశం నిర్వహించారు ఆ పూర్తిగా ఆ సమాచారాన్ని సేకరించారు అసలు ఏం జరిగింది ఎట్లా వాళ్ళు అక్కడ మాట్లాడారు మీరు ఆ స్పాట్లో ఏం జరిగిందనే విషయాలను కూడా తెలుసుకున్నారు అంతకుముందు కూడా మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అయ్యారు ఇంకా ఎవరెవరు ఉన్నారు మీరు నలుగురు కాకుండా ఇంకా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో ఇంకెవరెవరు ప్రజాప్రతినిధులు ఉన్నారు వాళ్లకు ఎవరితో సంప్రదింపులు చేసినట్టుగా మీకు ఏమైనా సమాచారం వాళ్ళు చెప్పారా అనే విషయాలను ఆరాధిశారు దీంతో పాటుగా సమాచారం చెప్పడంతో పాటుగా ఎవరికి ఎరవేశారు ఎంత డబ్బులు ఇస్తామని చెప్పారు ఏ పదవులు ఇస్తామని చెప్పారు ఎలాంటి మాటలు చెప్తున్నారు అనే విషయాలపైన కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఆరాధిస్తున్నట్టుగా తెలుస్తుంది దీని తదనంతరం ఏం చేయాలి ఏ విధంగా ముందుకు కావాలనే విషయాలపైన కూడా ఒకవైపు ముఖ్యమంత్రి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది మొత్తానికి ఇలాంటి ఘటన మరొకసారి పునరావృతం కాకుండా ఎలాంటి ఘటన చర్యలు తీసుకోవాలి దీనిపైన ఏ విధంగా చేయాలనే దానిపైన కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది ఫరీదాబాద్ కావచ్చు లేదంటే హైదరాబాద్ కు సంబంధించినటువంటి నందు వీళ్ళందరూ కూడా బీజేపీతో సన్నిహితంగా ఉన్నటువంటి వీడియోస్ కూడా కొన్ని టిఆర్ఎస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తోంది ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి ఎలాంటి రియాక్షన్ కనిపిస్తోంది ఏం చెప్తున్నారు ఖచ్చితంగా ఇప్పటికైతే వీళ్ళందరూ కూడా నందు కానీ స్వామీజీ కానీ మరో వ్యక్తి కానీ ఇటు బీజేపీకి సంబంధాలు ఉన్నట్టుగా బీజేపీ నేతలకు దగ్గర ఉన్నట్టుగా ఇప్పటికైతే ప్రాథమికంగా పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది వీరిని అయితే పూర్తిస్థాయిలో విచారించి ఎవరు దీన్ని ప్రోత్సహించారు దీని వెనుక ఎవరున్నారు అయితే ఎమ్మెల్యేలు కూడా నిన్న ఎవరితోని ఎమ్మెల్యేలను అయితే అక్కడ వాళ్ళు వచ్చిన మీడియేటర్స్ ఎవరైతే ఉన్నారో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇతర నేతలతో కూడా ఫోన్ కాల్ ద్వారా మాట్లాడిపించే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది ఆ ప్రయత్నం పట్నంలో ఎవరితో మాట్లాడించారు అనే విషయాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది అయితే వాళ్ళు ఎవరితో మాట్లాడించారు వాళ్ళు బీజేపీ నేతలా కాదా మధ్యలో ఎవరు ఎవరితో మాట్లాడారనేది తెలియాల్సి ఉంది అయితే ముఖ్యమంత్రికి ఈ విషయాన్ని స్పష్టం చేశారు ఇటు పోలీసులకు కూడా ఎమ్మెల్యేలు చెప్పారు మొత్తంగా వీటన్నింటిని ఎవిడెన్స్గా తీసుకొని పూర్తిగా పోలీసు శాఖ విచారణ చేపడుతుంది పోలీసుల విచారణ అనంతరం మీడియా ముందుకు పోలీసులు వచ్చి విషయాలను వెల్లడిస్తే ఇంకా మరింత స్పష్టత మొత్తానికి పదిహేను కోట్ల రూపాయలు కూడా వాళ్ళు తీసుకొచ్చారన్నారు వెల్లడించాల్సిన అవసరం ఉంది మీడియా ముందు చూపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది